నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. హాయ్ అండి, నేను మీ శ్రవణ్ గుర్తున్నాను కౌశల్ ఆర్మీ తరఫున నుంచి. కౌశల్ ఆర్మీ శ్రవణ్ అని బాగా మీ అందరు తెలుసు కదా. సో ఈరోజు మాట్లాడడానికి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. కౌశల్ గారు సినిమా ఎప్పుడు తీస్తారు అనే ఆలోచనలు అన్నిటికీ తెరదే అంతే తీయటం లేదని మధ్యలో అవతరలు వచ్చాయి. సో దీని గురించి నాకు తెలిసినంత వరకు నాకు నిన్నగా మొన్న తెలిసిందండి ఈ విషయంలో ఇష్యూస్ అన్నీ మా కౌశల్ ఆర్మీలో జరుగుతున్నాయని. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ అయిపోగానే సార్కి ఒక 3-4 ఆపర్చునిటీ వస్తే కూడా మా కౌశల్ ఆర్మీ తరపు నుంచి ఒక అతను ఎవరైతే అతను కూడా మా కౌశల్ గారిని సపోర్ట్ చేసిన అతను నేను ప్రొడ్యూస్ చేస్తాను మీ ఫస్ట్ సినిమా నాదే కావాలి అని పట్టుబట్టడంతో సార్ అభిమానానికి పెద్దపీట వేసి అతనికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అతను సరే ఓకే పలానా ఓకే జరిగింది. తర్వాత అతను అక్కడికో స్టేట్స్ వెళ్ళారంట. రాగానే కథ నామనదలకి ఓకే అని చెప్పారు. సార్ కౌశల్ సార్ ఓకే అన్నారు. సో సమ్ అమౌంట్ ఎంతో ఇచ్చారంట అడ్వాన్స్ కూడా. సో తీసుకున్న తర్వాత 2 మంత్స్ అవుతుంది 3 మంత్స్ అవుతుంది అతని కానించి రెస్పాన్స్ ఏం లేదు. సో మేడం ఎవరైతే కౌశల్ గారు మెసేజ్ ఉన్నారో సో ఫాలోఅప్ చేయడానికి కనుక్కుంటే సో నేను తనీష్కి కొంత అమౌంట్ స్పాన్సర్ చేస్తున్నాను ఇచ్చున్నాను అది అవ్వగానే మీతో మీ ప్రాజెక్ట్ మొదలు పెడతానని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఇదంతా ఎలా ఉందంటే కావాలనే బిగ్ బాస్ అయిపోగానే మన కౌశల్ గారికి ఫేమ్ వచ్చుతుంది అంటే ఇప్పుడు సినిమా హిట్ అయినా ఏదైనా కానీ జయపజయాలతో పని లేదు కానీ ఫేమ్ అయితే వస్తుందని ఒక దురుద్దేశంతోనే అతన్ని పంపించడం జరిగింది అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు. సో అతను జెన్యున్గా కౌశల్ ఆర్మీకి సపోర్ట్ చేసిన అతను అయితే అతనితో పాటు ఇంకొక 5 మంది ఉన్నారు చేశారంట. ఓకే నాకు కూడా తెలుసు అతను అన్న కూడా నాకు తెలుసు అన్న కూడా నాతో ఒకసారి మాట్లాడడం జరిగింది తెలుసు. సో సడన్గా ఇలా మా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలీదు అది మాత్రం నాకు తెలియదండి. నేను ఎందుకంటే 2 పక్కల మాట్లాడాలా కనుక్కొని మాట్లాడాలి కరెక్ట్ ఏదైనా కానీ ఇప్పుడు తెలిసేంత వరకు మాత్రము ఈ విధంగా జరుగుతుంది. సో అందుకని డ్రాప్ అయిపోవడం జరిగింది ఆ సినిమాతో. ఈ ఇష్యూస్ మధ్య ఈ ఎవరైతే అతను ఆ అన్న ఉన్నారో ఆ అన్న ఇంకొక 5 మంది కలిసి రోజు మామూలుగా కౌశల్ ఇదంతా మేమిచ్చింది ఇదంతా అన్నట్టు కొద్దిగా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం అలాగా మాట్లాడుతున్నారంట. సో అన్నయ్య మీకు చెప్పింది నేను ఏంటంటే మనం ఒకటి ఎవరి కోసం మనం వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. అది అట్ ఎనీ కాస్ట్ ఏం జరిగిందో నాకు కూడా తెలీదు. సో మీరు కొద్దిగా ముందుకు వచ్చి అప్రోచ్ అయ్యి ఏంది మ్యాటర్ మనం కూలం కూర్చొని కూర్చుంటే మనకు విభేదాలు లేకుండా చాలా బాగుంటాం. మనం ఒక పాజిటివ్ మోడ్తో జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా బ్లడ్ కావాలన్నా కానీ ఏదైనా కౌశల్ ఆర్మీ తరపు నుంచి జరుగుతుంది. సో మనం ఈ తనీష్ ఫ్యాన్స్ అని కానీ తనీష్ అని కానీ మనకు అవసరం లేదన్నా. మనం నిజాయితీగా నువ్వు ఓటేసావు కాబట్టి కౌశలాన్ని గెలిచాడు కాబట్టి నీకు హక్కు ఉంటుంది మాట్లాడేదానికి. నేను దానికి ఏమన్నా లేదు కానీ కొద్దిగా ముందుకు వచ్చి ఏం జరిగిందో ఏంది కదా దాన్ని కూర్చొని పరిష్కరించుకుంటే అయిపోతుంది. సో ఇదంతా మనకు ఎలా ఉందంటే కావాలని చేస్తున్నట్టుంది. సో మీ అందరూ నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా ముందుకు వచ్చి ఫ్రంట్ ఫార్వర్డ్ వచ్చేసి మీరు మాట్లాడుకొని మనం మాట్లాడుకొని చర్చించుకొని దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎదుటివాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదన ఏలైతే చూపించడానికి ఎందుకంటే మన దగ్గర తప్పులు ఉండకూడదు కూడా. సో ఈ ఇష్యూస్ మధ్య సినిమా ఆగిపోవడం జరిగిందండి. మేబీ మేడంతోనే మాట్లాడడం జరిగింది. మేడం కూడా ఈ ఇష్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తారని చెప్పారు. సో వీల్ వెయిట్ అండ్ సీ. కాకపోతే ఎవరైతే బయట ఉన్నారో ఇంకా దాన్ని యాంటీ ఫ్యాన్స్ అని ఇప్పుడు ఫ్యాన్సే యాంటీ ఫ్యాన్స్ అని లేదండి అందరూ ఒకటే. సో మంచిగానే గుర్తించాలా. సో అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు కాబట్టి కొద్దిగా ఈ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టేసి మీరు కొద్దిగా ముందుకు వచ్చి కౌశల్ గారి మిసెస్తో కూర్చొని మాట్లాడేసి చెప్తే కొద్దిగా బాగుంటుందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.